అంటే వీళ్ళు ఇలా ప్రపోజల్ పెట్టున్నారు టీనేజ్ అమ్మాయికి మ్యారేజ్, ఈ ప్రెగ్నెన్సీ ఉమెన్ లిస్ట్ తీసుకొని వాళ్ళకి ఏంటంటే ఆ ఏజ్ ఫస్ట్ చెక్ చేస్తారు సార్. వాళ్ళు ఏంటంటే సెన్సిటివ్ చైల్డ్ మ్యారేజెస్ అయితే కార్పొరేషన్ రిపోర్ట్ అవ్వలేదు సార్. ఎట్ ద మ్యారేజ్ టైం 18 ఉన్నా, ఇఫ్ షీ ఇస్ ప్రెగ్నెంట్ అండ్ సేమ్ ఇయర్ ఆర్ ఎట్ 19 ఆల్సో వి కన్సిడర్ ఇట్ యాజ్ అన్ టీనేజ్ ప్రెగ్నెన్సీ ఓన్లీ. ఈ ఆ టైం లో అనీమిక్ గా ఉండడం, వీక్ గా ఉండడం అనేది కొంచెం ఐడెంటిఫై చేశాము. ఒక క్యాంప్స్ కూడా కండక్ట్ చేస్తున్నాం సార్, హెల్త్ సెక్రటరీస్ అందరూ కూడా వెళ్ళేసి వాళ్ళకి చెప్పడం, కంటిన్యూస్ గా మానిటర్ చేసుకోవడం, ఎవ్రీ 3 మంత్స్ కి ఒకసారి వాళ్ళ బ్లడ్ శాంపుల్ తీసుకొని ఇప్పుడు మనకి వాళ్ళకి పౌష్టిక ఆహారం కూడా అందించడం జరుగుతుంది. అక్కడ వి నీడ్ టు ఫోకస్ మచ్ అన్నట్టుగా తమతో షేర్ చేసుకున్నాను. సో వాళ్ళకి నష్టాలు ఏంటంటే వాళ్ళకి చాలా చక్కగా వివరించి అలాంటివి పోస్ట్ పోన్ చేయిస్తున్నాము. అండ్ అట్ సేమ్ టైం ఇప్పుడు ప్రస్తుతానికి అయితే లేదు సార్, చాలా తగ్గించున్నాం సార్. That why birth, death and marriage certificates be downloaded and then get directly by the parties. నమస్తే సార్, ఇది యాక్చువల్లీ మన వన్ ఆఫ్ ద సర్వీసెస్, 530 సర్వీసెస్ లో ఏదైతే ఉందో దాంట్లో వన్ ఆఫ్ ద మెయిన్ సర్వీస్ సార్ ఇంటిగ్రేషన్ అనేది ఇట్స్ హ్యాపెనింగ్ విత్ ద హాస్పిటల్స్. సో యాజ్ సూన్ యాజ్ ఇట్ ఈస్ కంప్లీటెడ్ విల్ బి ఏబుల్ టు ఇష్యూ విత్ వన్ క్లిక్ సార్. వీఆర్ వర్కింగ్ ఆన్ దట్ సార్ ఆల్రెడీ. ఈ ప్రగతి టీమ్ ఇస్ ఆన్ టు దిస్ స్టేట్ లెవెల్ లో, ఇట్స్ ఆల్ వర్కింగ్ ఆన్ దిస్ ఫర్ ఇంటిమేషన్ ఆఫ్ బర్త్ ఆర్ డెత్ 21 డేస్ ఆఫ్టర్ 1 మంత్ టు 1 ఇయర్. By taking the declaration in form of affidavit, we'll register the event, sir. After 1 year, we'll not have the right to register any birth and death, sir. But we'll only issue the declaration given by the applicants. And duly, it can be called as self. It will be declared by the applicants.